ఉగాది మార్చి 18 ఆదివారం నాడు వస్తుంది. అయితే సంవత్సరాది వచ్చే రోజును బట్టి పూజలు చేసుకోవాలి. ఉగాది నాడు వేకువజామునే లేచి తలకి నూనె పట్టించి తలంటి స్నానం చేయాలి. ప్రత్యేకించి పర్వదినాల్లో నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి కొలువై ఉంటారని ప్రతీతి. అందువల్ల తలకు నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే ఆ ఇద్దరి దేవతల అనుగ్రహం పొందుతారని విశ్వాసం. స్నానం పూర్తయ్యాక నూతన వస్త్రాలు ధరించి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటికి మామిడి తోరణాలు, పూజకు కావలసినవి సిద్ధం చేసుకోవాలి. గడపకు పసుపు రాసి బొట్టు పెట్టాలి. ఉగాది రోజున బ్రహ్మను పూజించాలని తెలుసు కదా. అలాగే ఈరోజు పూజించాల్సిన మరో దైవం కూడా ఉంటారు. ప్రతి తెలుగు సంవత్సరానికి ఓ అధిష్టాన దేవత ఉంటుంది. అలాగే ఉగాది ఏ వారం ప్రారంభమవుతుందో ఆ సంవత్సరానికి ఆ వారం గ్రహం రాజవుతాడు. ఈ విలంబి నామ సంవత్సరం కనుక ఓం విలంబి సంవత్సర దేవతాం సవిత్రే నమః అని నమస్కారం చేసుకోవాలి. ఈ కొత్త తెలుగు సంవత్సరం ఆదివారంతో ప్రారంభమవుతుంది కనుక ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యాష్టకం తదితర శ్లోకాలు చదువుతూ పూజ చేయాలి. అలాగే ఇష్టదైవాన్ని పూజించుకోవాలి. షడ్రుచులు కలగలిపిన పసుపు, చేది, తీపి, ఉప్పు, కారం వగరుతో చేసిన ఉగాది పచ్చడి చేసి దేవునికి నైవేద్యంగా ఇవ్వాలి. ఇలా చేస్తే మీ దోషాలన్నీ పోయి పాపాలు కూడా పోయి పేదరికం నుంచి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కోటీశ్వరులు కూడా అవుతారు. కాబట్టి అన్ని రాశుల వారు ఈ ఉగాది రోజున విలంబి నామ సంవత్సరం ఇలా చేసి ఉన్నత స్థానానికి చేరుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కంటుంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అరే సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?